ఈరోజు మనతో పాటున్న గెస్ట్ చిత్తూర్ చిరుత అని చెప్పమనింది. ఓకే, చిత్తూర్ చిరుతగా బిగ్ బాస్ సీజన్ 6లో ఎంటర్ అయ్యి 9th వీక్లో ఎలిమినేట్ అయిపోయి ఆ ఒక్క ఎపిసోడ్తో అందరితో ఎమోషనల్ కనెక్షన్ వచ్చిన గీతూ రాయల్ ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు. సీజన్ 7లో తను కూడా ఉన్నంత పార్ట్గా బిగ్ బాస్ బజ్ చేసి సక్సెస్ఫుల్గా 19 మందిని ఇంటర్వ్యూలు చేసి ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు. సో రీసెంట్గా జరిగిన ఇష్యూస్ గురించి అండ్ బిగ్ బాస్ సీజన్ 7 బజ్ ఎక్స్పీరియన్స్ గురించి ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఉన్నా, ఏదో అట్ట. ఎందుకు 19 కండిషన్స్ బాగా ఇరిటేట్ చేశారు? కాదు, బయటకు వచ్చిన తర్వాత జనాలు బాగా ఇరిటేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఉండే జనాలు ఫుల్ ట్రామాలో ఉండిపోయినారు 2-3 రోజులు ఆల్రెడీ. అంటే దానికి ఒక క్లారిటీ ఇచ్చావు, కానీ క్లారిటీ ఇచ్చిన వీడియోలో ఏంటంటే చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు అన్న క్లారిటీ ఇచ్చావు. అండ్ ఈరోజు నీకు చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అని నిన్న స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేంజ్ అయింది నీ మైండ్ సెట్లో? ఏమీ చేంజ్ అవ్వలేదు, స్టిల్ ద సేమ్. సి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి పల్లవి ప్రశాంత్ వచ్చి చెప్పలే పోయి గీతు గారు పగలగొట్టండి అని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. నేను పేరు రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తాను అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ వచ్చి చేసిందంటే నాకేం అల్లు అర్జున్ వచ్చి చెప్పలే అది చేయి అని చెప్పేసి. వాళ్ళు నిజంగా పొరికేదవులు. వాళ్ళు ఎవరు ఫ్యాన్ అయితే ఏంటి, దట్ డజంట్ మ్యాటర్ టు మీ అట్ ఆల్. వాళ్ళు చేసింది నా కార్ డ్యామేజ్, దానికి ప్రశాంత్కి హీ హాజ్ నథింగ్ టు డూ విత్ దాట్. ఇట్స్ స్టిల్ ద సేమ్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని తెలిసింది కాబట్టి పల్లవి ప్రశాంత్ ఒక మాట చెప్పుంటే మేబీ ఆగేవాళ్ళేమో, బట్ తను కూడా హీ వాజ్ వెరీ బిజీ ఆ విన్నింగ్లో దాంట్లో దీంట్లో అని చెప్పేసి. సో తను కూడా ఏం చెప్పలేకపోయినాడు, బట్ ఐ స్టిల్ స్టాండ్ ఆన్ మై సేమ్ థింగ్. ఏం జరిగింది బాబు, కార్ పరిస్థితి ఏంటి? మొన్న పోయి మాధవపూర్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఇస్తారా అని అడిగితే లేదు, మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తీసుకోవాలి అనేసి అన్నారు. మళ్ళీ నిన్న పోయి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఎఫ్ఐఆర్ ఈరోజు మార్నింగ్ తీసుకో అంటే ర్యాపిడో పంపిస్తారా అని అడిగా. లేదు, ర్యాపిడో పంపిరు, మీరే వచ్చి తీసుకోవాలంటే ఐ వాజ్ బిజీ ఇన్ ది హాస్పిటల్. సర్లే, మన ఆయన డిశ్చార్జ్ అయినకపోయి తీసుకుందాం అనేసి. సరే, ఎట్లా పెట్రోల్ ఏసీ వేసుకుంటే పెట్రోల్ అయిపోద్ది, అనకాంచి గాలి మంచిగా వస్తుంది కదా అని చెప్పి వదిలేసు. అట్లంతా ఏం లేదు. అంటే గీతురాయలు అంటే పిస్తున్నారు కదా, అందుకు అడిగాల్సి వచ్చింది. ఈ మధ్య బాగా ఖర్చు పెడతా ఉన్నాను. జీవితంలో మనం ఎప్పుడు పుడతామో ఎప్పుడు పోతామో తెలియదు. సీ, ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై బిగ్ బాస్ ఎలిమినేషన్. నేనేమనుకున్నాను, టాప్ 1 వరకు అనుకున్నా, టాప్ 1-2 వరకు ఉండి నాగార్జు గారు నా చేపట్టుకొని ఎత్తేదో దించేది అట్లా జరుగుతుంది అనేసి అనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అబ్రప్ట్గా నేను బయటకు వచ్చేస్తున్నా. అప్పుడే నేను ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై సెన్సెస్. అసలు నాకు మైండ్ బ్లాక్, మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. అసలు ఒక వారం రోజులు ఏం నేను బయటకు వచ్చేస్తాను బయటకు వచ్చేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నా. సో నా లైఫ్లో అప్పుడే నాకు స్టార్ట్ అయింది, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ వెన్ అని చెప్పేసి. బయటకు వచ్చేది ఎలిమినేషన్ అనేది దట్స్ బికాస్ ఆఫ్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ షో. బట్ లైఫ్లో కూడా అంతే, నువ్వు ఎప్పుడు పోతావా ఎప్పుడు ఉంటావా తెలియదు. నెక్స్ట్ మినిట్ నేను ఈ నుంచి మెట్లు దిగేటప్పుడు కింద పడి తలబోయిలు చచ్చిపోతానేమో తెలియదు. వీ డోంట్ నో. ఆ బ్రో సినిమా చూసి కూడా ఫుల్ ఇన్స్పైర్ అయిపోయినా. అంటే సో స్టార్టెడ్ ఎంజాయింగ్ మై లైఫ్. పిస్నర్గా ఉండి ఎత్తి పెట్టుకుని నేను చచ్చిపోయిన తర్వాత అది మళ్ళీ వేరే ఎవరో ఖర్చు పెట్టుకునే దానికన్నా ఉన్న రోజులు సర్లే నేనే ఎంజాయ్ చేద్దాం నా డబ్బులతో అనేసి ఈ మధ్య ఖర్చు పెట్టుకుంటాను.